ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 22వ సోమవారము. యేసుతో పాటు ఆయన యందలి విశ్వాసముతో మరణించిన వారిని కూడా దేవుడు వెంటబెట్టుకొని వచ్చునని మనము విశ్వసింతుము. మొదటి పట్టణము పుణిత చిన్నప్ప గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనం వరకు. మొదటి పట్టణము పుణిత చిన్నప్ప గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనం వరకు. సోదరులారా, నమ్మకము లేని వ్యక్తి వలె మీరు విచారపడకుండుటకు చనిపోయిన వారిని గూర్చిన సత్యము మీరు ఎరుగవలయునని మా కోరిక. యేసు మరణించి పునరుత్థానము చెందనని మనము విశ్వసింతుము. కనుక మన విశ్వాసమును బట్టి ఆయన యందు మరణించిన వారిని యేసుతో పాటు ఉండుటకు దేవుడు వారిని తన వెంటబెట్టుకొని వచ్చును. ఏలన, మేము మీకు చెప్పెడు ప్రభువు బోధన ఇది. ప్రభువు వచ్చెడు దినము వరకు సజీవులమై ఉండు మనము మరణించిన వారి కంటే ముందు పోము. ఆజ్ఞాస్వరమును ప్రధాన దేవదూత పిలుపు దేవుని భాకాధ్వని అచ్చట ఉండును. అప్పుడు ప్రభువే స్వయముగా పరలోకము నుండి దిగివచ్చును. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారు ముందు పునరుత్థానము పొందుదురు. పిమ్మట అప్పటికీ సజీవులై ఉన్నవారు ప్రభువును వాయుమండలమున కలుసుకొనుటకు వారితో పాటు మేఘములపై కొనిపోబడుదురు. కనుక మనము సదా ప్రభువుతోడనే ఉందుము. కావున ఈ మాటలతో మీరు ఒకరినొకరు ఊరడించుకొనుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేం చేయును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 4వ అధ్యాయము 16వ వచనము నుండి 30వ వచనము వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చెప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు లేవగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను బోధించుటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితలమగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యేసేపు కుమారుడు కదా అని చెప్పుకొనసాగిరి. అంతటి యేసు వారితో, ఓ వైద్యుడా, నీకు నీవే చికిత్స చేసుకొనుము అను సామెతను చెప్పి, నీవు కఫర్నాములు ఏ ఏ కార్యములు చేసితివని మేము వింటిమో ఆ కార్యముల నిల్లా ఇచ్చట నీ స్వదేశముల సైతము చేయుము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడనని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవము ఏమనగా, ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇశ్రాయేలీయులు పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సిదోనులోని సరఫ్తా గ్రామమున నివసించుచున్న విధవరాలి యొద్దుకు మాత్రమే ఏలియా పంపబడిను. ప్రవక్తయగు ఎలీషా కాలములు చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరును స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలందరూ యేసు మాటలకు మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకొని పోయి
తమ నగరమున నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకుని వెళ్ళి అచ్చట నుండి తలక్రిందులుగా పడద్రోయ తలంచిరి. కాని యేసు వారి మధ్య నుండి తొలగి తన దారిన తాను వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.